రాష్ట్రం మొత్తం కూడా చాలా సంతోషంగా ఈ 45 రోజుల్లోనే అసలు ఐదేళ్ల పాలన వాళ్ళు ఎలా చేశారో అదేమీ లేకుండా ఒక 45 రోజుల్లోనే చూపించగలిగారు జగన్ గారు ఆ పరిపాలన అంత బాగుంది దాని తర్వాత ఆయన పెట్టిన పథకాలు ఇంటింటికి పెన్షన్ పంపిస్తా అనేది నెంబర్ వన్ ఇలాగే అనేక పథకాలు రాబోయే కాలంలో కూడా ఇంకా మరిన్ని పథకాలు వస్తాయి తండ్రి గారి అడుగుజాడల్లో ఆయన ఇదిలో పెరిగిన ఆయన అంతకన్నా బాగుంటుంది పరిపాలన ఇంతకు ముందున్న దానికన్నా చాలా ముందుగా ఉంటుంది ప్రత్యేక హోదా కోసం జగన్ గారు అహర్నిశలు పోరాడుతున్నారు కాకపోతే మనకు అక్కడ ఏంటంటే మన వల్ల యూజ్ ఉంటే మోడీకి 100% తొందరగా వచ్చింది ఇప్పుడు దాని మీద పోరాటం చేస్తున్నారు అది అక్రమమైన కట్టడం కాబట్టి ఆ పని చేయాల్సి వచ్చింది గవర్నమెంటు అది అక్రమ కట్టడాలు కూల్చివేతలంటే దానికి ఒక పరిధి ఒక విధానం ఉంది గవర్నమెంటు సంస్కరణ పెట్టి ఆ విధంగా వెళ్తుంది ముందుకు చంద్రబాబు గారి పరిపాలన అనేది వేరు కానీ జగన్ గారి 45 రోజుల్లోనే ఎంత బాగా చేయొచ్చు అనేది జనాలకి అర్థమయ్యేటట్టు చెప్పారు ఒక రాజకీయ నాయకులుగాను లేకపోతే ఇంకొకరిగా పరిపాలన సాగట్లే అక్కడ అందరినీ కలుపుకుంటూ వ్యతిరేక వర్గం ఆ వర్గం ఈ వర్గం లేదు ఒక సీఎం అయ్యాక ప్రత్యర్థి కూడా ప్రత్యర్థి అనకూడదు ప్రత్యర్థిని కూడా మనోడే అనుకునేటట్టు ప్రతి వారికి పథకాలు చేరేటట్టు జగన్ గారు చేస్తున్నారు జగన్ గారు 30 రోజుల పరిపాలన కంటే జగన్ గారు ఇచ్చిన హామీల కోసం ఆయన ప్రతి హామీని ఆఫీసర్ల దగ్గర ఇది కంపల్సరిగా జరగాలి అనే విధి విధానాలు తీసుకెళ్ళటం చాలా బాగుంది అట్లాగే ఈ 3 నెలలు దాటిన తర్వాత మద్య నిషేధంపై విధి విధానాల్లో 6 ఇంటికి బ్రాందీ షాపులు క్లోజ్ చేస్తారనేది చాలా నచ్చింది అది చేస్తే 6 ఇంటికి మద్యం షాపులు అనేది బంద్ చేస్తే కనుక దీన్ని మించిన ఇంకోటి ఉండదని మధ్యతరగతి కుటుంబాల్లో పేద కుటుంబాల్లో ఇంటికెళ్ళి హాయిగా పిల్లలతో ఉంటారు అది చాలా బాగుంది మాకు చూద్దాం ఇంకొక సంవత్సరం అయితే కానీ ఏదైనా కనపడింది ప్రత్యేక హోదా కోసం ఎంపీలు పోరాడతారు ముందలా జగన్ గారు విజయసాయిరెడ్డి గారు వీళ్ళు మోడీ గారితో ఫస్ట్ మామూలుగా మాట్లాడతారు అది కుదరకపోతే కనుక ఇక నెక్స్ట్ అస్త్రం ఎంపీలు రాజీనామా ఇలా దాని మీద పోరాటం అయితే జరుగుతూనే ఉంటుంది చంద్రబాబు గారు నాయుడు గారి పాలన ఆంధ్రజ్యోతి పేపర్లో బిల్డింగ్లు ఈ బ్లూ ప్రింట్లు ఇవే కనపడినాయి పేదవాడు ఎక్కడ బాగుపడినట్టు ఏం కనపడలా లాస్ట్లో ఏదో పసుపు కుంకుమం అని ఇచ్చారు కానీ ఈ 4 సంవత్సరాల్లో ఈ డ్వాక్రా మహిళ ఆయన గుర్తు రాలా కానీ ఫస్ట్ జగన్ గారు ఈ లేడీస్ ఎక్కడైతే ఆశా వర్కర్లు కానీ వృద్ధాపించులు కానీ వితంత పింఛులు కానీ వీటిపైనే దృష్టి పెట్టి ముందుల మహిళా లోకానికి మంచి పనులు చేస్తున్నాడని నేను అనుకుంటాను బాగుంది అమ్మఒడి పథకం చాలా బ్రహ్మాండమైన పథకం పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించినా ప్రైవేట్ స్కూల్లో చదివించినా అర్హులైన వారందరికీ ఇస్తానంటాం చాలా మంచి పథకం అమ్మఒడి పథకం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి